ఇంకొక విషయం చెప్పాలి. ఇందాక ఎవరో ఒక నూరు భాషల సామాజిక వర్గం నుంచి ఒక సోదరుడు నేను విన్నాను లైవ్ లో, అప్పటికి ఇక్కడికి రాకపోయినప్పటికీ, మాకు కూడా ఒక మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో ఇవ్వచ్చు కదా అని కోరారు. సార్, మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం ఎవరు డిమాండ్ చేయొద్దు. బడ్జెట్ లో కేటాయింపుల కోసం డిమాండ్ చేయండి. సామాజిక వర్గాలు అన్ని బాగుపడతాయి. బీసీ జనగణన జరిగితే మాకు పదవులు పెరగాలని డిమాండ్ చేయకండి. బడ్జెట్ లో మాకు నిధులు పెరగాలని డిమాండ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మార్పు కోసం డిమాండ్ చేయండి. ఎప్పుడో నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఎన్టీఆర్ దగ్గర నుంచి మీరందరూ కుల సంఘాల నాయకులుగానే ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ప్రతి కులానికి సామాజిక వర్గానికి నాయకులు ఉన్నారు. కానీ ప్రతి పాలనలోనూ ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు వచ్చి ఇదే తంతు, మా సామాజిక వర్గం వెనకబడింది అని. అంటే తప్పెవరిలో ఉంది? కుల సంఘాల నాయకుల్లో ఉంది. నలుగురు ఐదుగురు కుల సంఘాల నాయకులుగా ఏర్పడి 10 మందిని వెనకేసుకుని తిరిగి ప్రభుత్వాలు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు ఒక పదవి భంగంలే ఉద్యమాన్ని వదిలేస్తున్నారు, సామాజిక వర్గాన్ని వదిలేస్తున్నారు. మీరు వెళ్ళి పైన కూర్చుంటున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ కార్పొరేషన్ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసినా సరే ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా నోరెత్తలా. కులాన్ని అడ్డం పెట్టుకుని పదవిలో కూర్చున్న వాడు ఎవ్వరూ మాట్లాడలా. అంటే తప్పు మనలో ఉంది. కాబట్టే మనకు ఒకే ఒక్క అవకాశం 24లో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆయన సారథ్యంలో బీసీ సంఘాలన్నీ అభివృద్ధి చెందాలని, మార్పు అనే ఆయుధంతో అవినీతి అక్రమాల మీద చేస్తున్న యుద్ధంలో మనమందరం మన సామాజిక వర్గాల సమాన అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడాలని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు.